ఈ పరిస్థితిని తెలుసుకోవడం కోసం ఈ విధంగా రాబోయే రోజుల్లో ముందు వారని చెప్పి ఆలోచనతోని గత 3 రోజులుగా అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క ఉమ్మడి జిల్లా సంబంధించి కోర్టు సభ్యుల యొక్క సమావేశాన్ని పార్టీ ఆఫీసులో నేను మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ అనేటి జాతీయ ప్రధాన కార్యదర్శి తరచుగా నిర్వహిస్తా ఉన్నాం. దానికి తర్వాత కూడా ఈరోజు సీనియర్ నాయకుల యొక్క టోలీ సమావేశం 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి యొక్క శాఖ వారి నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించడం పర్యటనలో పర్యటన నిర్వహించేటువంటి ప్రయత్నం చేయడం దానికి హోంశాఖ మంత్రులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి ఇతర కార్యక్రమాలు నిర్వహించేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని సాయంత్రం మహిళా మోర్చా సమావేశం కూడా ఏర్పడేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల విషయానికి వచ్చిన తర్వాత మనం చూస్తాం, మనం ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక సమస్యను తిరమరు చేయడానికి ఆ సమస్య నుంచి బయటపడడానికి ఏ విధంగా కుట్రలు చేస్తుందో అనేక సంఘటనలు జరిగినాయి. మీడియాలో రాకుండా చేస్తారు, మీడియా దృష్టి మళ్లిస్తారు, ప్రజల దృష్టి మళ్లిస్తారు, చర్చ లేకుండా చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన తర్వాత 4 మహిళలు చనిపోవడము, 30 మంది అనారోగ్యానికి గురి కావడము, వారందరి హాస్పిటల్లో చేర్చిన విషయము దాన్ని అనుకున్న స్థాయిలో ప్రజలకు చెప్పలేకుండా ఉండడము, నేనైతే అపోలో హాస్పిటల్ పోయి ఆ బాధితులు పరామర్శించక ఆ విషయం బయటికి రావడము చూస్తున్నాం మనం. అది చాలా పెద్ద సంఘటన, దేశంలో ఎక్కడ కూడా ఇంత దారుణమైన సంఘటన జరగలే. ఈ రోజు కూడా బాధితులు ఫోన్ చేసిండ, ఇంతవరకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు, ఆదుకునే ప్రయత్నం చేస్తలేరు, మేము కూలీ నాలు చేసుకునేటువంటి కుటుంబాలు, ఇవన్నీ కూడా పేద కుటుంబాలు, పసిపిల్లలు ఉన్నారు. ఆ రోజు అపోలో హాస్పిటల్ పోయిన తర్వాత నాకే బాధ అనిపించింది, మాకు కొంచెం మానవత్వం ఉంది కాబట్టి బాధ అనిపించింది. మానవత్వంలో మానవ మృగాలు వీళ్ళు. ఒక కెమెరామెన్ వచ్చింది ఆ రోజు, కెమెరామెన్ వచ్చి ఏడ్చుకుంటూ అయిపోయినాక ఆ రోజు సార్ చూస్తే బాధ అనిపిస్తుంది సార్, సాయం చేయండి సార్ అని చెప్పి. చిన్న పిల్లలు సార్, ఆయన ఆటో డ్రైవర్ సార్, 3 వేలే ఆటో కిరాయి, టాక్సీ తీసుకోవడానికి కిరాయి తీసుకున్నారు సార్, కిరాయి అనుకుంటారు సార్, ఆటో పైసలు కట్టలేకపోతుంది సార్, ఏడుస్తుంది సార్ ఆయన అని చెప్పన్నాడు. పిల్లల్ని ఎత్తుకోలేపారు సార్, వాళ్ళ భార్య పోయి హాస్పిటల్ ఉన్నారు సార్ అని చెప్పి. నేను కెమెరామెన్కు మానవత్వం ఉంది కాబట్టి ఆయన స్పందిస్తున్నాడు. లాస్ట్కి చివరికి ఏం చేశారు, దొంగ చేతికి తాళాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ డైరెక్టర్ ఆయన మీద ఉన్నట్టు అవినీతి ఆరోపణలు ఎవరు లేదు. ఎవరు ఆయన? అదే హెల్త్ డైరెక్టర్ ఆయన మీద ఉన్న ఆరోపణలు ఎవరు లేదు. ఈత అంటే ఆయన డిప్రెషన్లకు పైసలే, ప్రమోషన్లకు పైసలే, పోస్టింగ్లకు పైసలే. సీఎంఓకును సంబంధిత మంత్రికి నెల నెలకు మంచిగా మూట అప్పయెప్తాడు, మూట ముళ్ళే అప్పయెప్తారు కాబట్టి ఆయన చాలా మంచివాడు. ఇలా ఆయనే బాధ్యుడు, ఆయనే విచారాధికారి చేసి బా లాస్ట్కు ఎవరిని బలి చేశారు, డాక్టర్ శ్రీధర్ పాపం ఆయన గారు బాధ్యత లేదు. ఆడ ఆయనకు ఒక ఉత్తర్వులు ఒక ఆర్డర్ లేదు ఆయనకు డ్యూటీ ఏమని. ఆ శ్రీధర్ డాక్టర్ బలి చేశారు, ఆయన ఎవరు రాకూడదు పాపం, నేను చూస్తే చాలా ఇబ్బంది అనిపించింది. ఆయనకే సంబంధం, నువ్వు హెల్త్ డైరెక్టర్ నువ్వు ఏం చేయాలో తెలియదా, ఏం ఏర్పాటు చేయాలని తెలియదా నీకు. ఆ రోజే కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఉంటుంది, ఉన్నధికారులు అందరూ అడిగిపోతారు. కనీసం ఒక మహిళా డాక్టర్ను పెట్టవాడను, మహిళల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేటప్పుడు మహిళా డాక్టర్ను పెట్టవు, కనీస సౌకర్యాలు లేవు,
వాళ్ళకు ముందు చేయాల్సిన పరీక్షలు చేయవు. ఓ బీపీ చెక్ చేయవా, షుగర్ చెక్ చేయవా, ఓ థైరాయిడ్ ఉందా, ఏముంది, ఏం చెక్ చేయవు. కింద వండబెట్టి లైన్ గా కార్పెట్ లేచి వండబెట్టారు పాపం, కింద కార్పెట్ లైన్ వండబెట్టారు, అరుస్తున్నారట వాళ్ళు పెయిన్స్ తోని. ఆయన ఆపరేషన్ చేసిన అందరు ఇంటికి పంపించారు. అంత పేదలు వాళ్ళందరూ గంట లోపట, 1 అవర్ లోపట 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసినట్టే రికార్డు కోసం చేశారు. నలుగురు చనిపోయా, 30 మందికి హెల్త్ ఇబ్బంది రావట్టే వాళ్ళందరికీ, అంత కూలాలు చేసుకునే వాళ్ళు ఏం చేయాలే? ఒక్క స్పందించాలి, ఒక్క మంత్రి స్పందించాలి, ఒక ఎమ్మెల్యే స్పందించాలి. హెల్త్ డైరెక్టర్ ఇట్లా అన్నాడు, కనీసం ఆ కుటుంబాన్ని కలిసే ప్రయత్నం కూడా చేయాలి. ఇక అలవాటు అయిపోయింది, చచ్చిపోతే హే పేదోడదా చచ్చిపోతాడు అంటే 2 చెక్కులు ఇస్తారు, 5 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు ఇస్తే మనకు కేలికత్తం దుకాణ పని దాయిపోయి కదా, వాళ్ళ జాల వాళ్ళు ఉంటారు, పైసలు ఇస్తే పేరుతుంది. పేదల ప్రాణాలు ముఖ్యం కాదు వీళ్ళకు. పేపర్ కూడా నచ్చబడి అలవాటు అయిపోయింది ఇక కామన్ గా, పేదోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోవడం కామన్ అయిపోయింది ఇది. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు సరిహద్దులో కాశ్మీర్లో ఎన్నికోవడం ఏ కామన్ కదా, ఎన్నికోవడం బాగా కామన్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు ఆత్మహత్యలు, పేదోళ్ళు ప్రభుత్వ నిర్లక్ష్యంలో చనిపోవడము, హత్యలు ఇవన్నీ కూడా సర్వసాధారణమైన అయిపోయినాయి కాబట్టి పేదోళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో 4 పేద మహిళలు చనిపోయారంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల. ఎవరు బాధ్యులు? సంబంధిత మంత్రి బాధ్యులు. వేరే పార్టీ అయితే, వేరే మంత్రి అయితే ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నా, తెల్లని రాజీనామా చేస్తుండే, కొత్త చేస్తుండే, రాజీనామా చేస్తుండే, వేరే డైరెక్టర్ వేరే ఆఫీసర్ ఒప్పుకుంటున్నా, ముఖ్యమంత్రి తెల్లారి సస్పెండ్ అంటుండే, 3 లో ఇచ్చేటువంటి డైరెక్టర్ కాబట్టి రేపు చేస్తాడు ఆయన ఎమ్మెల్యేలు మంత్రి చేస్తారు మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ చేస్తాడు ఆయన 3 లో ఇచ్చేసిన వాళ్ళు అందరు కూడా అలా నమ్మకత ఉన్నారు. ప్రతిభవన్లో నమ్మకత ఉన్నారు, మేము ఏం చేస్తా కూడా మా మేము రేపు ఎమ్మెల్యేను ఎంపీ మంత్రి ఎమ్మెల్సీ గ్యారెంటీ అవుతామని చెప్పి ఒక నమ్మకం ఏర్పడింది వాళ్ళకి. దీనికి ఎవరు బాధ్యత? హెల్త్ మినిస్టర్ బాధ్యత. నేను మళ్ళీ చెప్తున్నా, హెల్త్ మినిస్టర్ను భర్తలు వేస్తావా రాజీనామా చేస్తావా? హెల్త్ మినిస్టర్ కారణం నీ అల్లుడు కాబట్టి, నీ అల్లుడిని కాపాడే ప్రయత్నంలో భాగంగా తూతూ మంత్రంగా కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ ఇవ్వకుంటే మంత్రి బెదిరిస్తాడు, మీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాడట. ఏ నివేదిక రాకముందే సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాను, ఎట్లా నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు, ఎట్లా ఆదేశాలు ఇస్తావు, ఎట్లా వార్నింగ్ ఇస్తావు నువ్వు? అంటే నేను తప్పించుకోవడానికి గంభీరంగా ఒక స్టేట్మెంట్ పడిస్తే నాది ఏం తప్పలేదు, చుప్పుడు కనిపెట్టాం. ముఖ్యమంత్రి మళ్ళీ డిమాండ్ చేస్తా, నీ అల్లుడిని ఫస్ట్ మంత్రి పడి తొలగి భర్తల పోయి, నీ పేదల ప్రాణాలు ముఖ్యం అనుకుంటే హెల్త్ డైరెక్టర్ వెంటనే సస్పెండ్ చేయి, హెల్త్ డైరెక్టర్ వెంటనే సస్పెండ్ చేయి. వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి చేతులు కొద్దారు, వాళ్ళ కుటుంబం మొత్తం బజార్ పడి ఉంటారు పేదలు. వాళ్ళు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు చెప్పి ఆరోగ్య డిమాండ్ చేసినారు, ఒక ఉద్యోగం డిమాండ్ చేసిన, ఒక ఇంటికి పోతే మా జిల్లా అధ్యక్షులు మా మహిళా మంచి రాష్ట్ర అధ్యక్షులు పోయి కలిసే టెంట్ వేసుకొని టెంట్ కింద కార్యక్రమాలు చేస్తున్నారు, కర్మ కార్యక్రమాలు చేస్తున్నారు టెంట్ కింద. ఇల్లు లేదు బాబు, వాళ్ళకి గుడిసె కూడా లేదు. ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన స్పందించకపోతే, మంత్రిని సస్పెండ్ చేస్తే, మంత్రిని భర్తలు వేస్తే, ఎల్టీ సస్పెండ్ చేస్తే ప్రజలకు ఒక విశ్వాసం ఏర్పడుతుండే, అబ్బా ఒక్కసారి మంత్రి భర్తల వేషుడు సొంత అల్లుండే భర్తల వేషుడు తీసి పడేసాడు, తీశారు వాడికి పీకి పడేసిండు, హెల్త్ డైరెక్టర్ని సస్పెండ్ చేసిండు కాబట్టి ఇప్పటి నుంచి మంచి అవుతాయి, ఇప్పటి చాలా సీరియస్నెస్ ఉంటుంది ఈ ప్రభుత్వానికి అని చెప్పి పేద ప్రజలు కూడా విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వ హాస్పిటల్కి పోయి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడానికి తెలంగాణలో పేద ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. వీళ్ళు కేవలం రికార్డుల కోసం, పేరు కోసం చేస్తున్నారు కాబట్టి ఆలోచన చేస్తున్న ప్రజలు కూడా ఒక చెడు ఆలోచన చేసింది.